సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సులు డాక్టర్ల అవతారం ఎత్తి గర్భిణీపై ప్రయోగం చేశారు. మంతపల్లి మండలం గుర్రంబోడు తాండాకు చెందిన రేణుక పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. దీంతో సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారం ఎత్తారు. పోతే ఒక ప్రాణం లేదంటే తమకు డాక్టర్లు అన్న సర్టిఫికెట్ ఇస్తారనుకున్నారో ఏమో, గర్భిణీపై ప్రయోగం చేశారు. నార్మల్ డెలివరీ చేసే క్రమంలో శిశువు అడ్డం తిరిగింది. కాలుతో కడుపు తొక్కి నర్సులు శిశువును బయటకు తీశారు. శిశువు పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిశువు మరణించింది. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హుజూర్నగర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. నేను 10 వచ్చిన, వాళ్ళు 6 వచ్చింది సార్. 6 వచ్చినాక నేను 10 వచ్చినాక చూస్తే అన్నారు కదా, డెలివరీ అయింది. డెలివరీ అయితే ఏందమ్మా డెలివరీ అయింది అంటే అయితే అన్నారు. అయితే అయిందంటే ఎన్ని గంటలకు అయింది అని అంటే 11 అయింది, 10 అయింది అని లోపల తీసుకుపోతుడు. బాగు బేబీ చెక్ చేస్తూ తీసుకొస్తుంది. నొప్పి మీద నొప్పి వస్తుంటామా, బయట చూసేస్తారు కానీ ఇక్కడ చూసేయరు. చూసేయరమ్మా, నొప్పి మీద నొప్పి వచ్చి నార్మల్ అయిపోయేమో అయింది అని చెప్తున్నా నేను అన్నా. అంటే నా మాకెరకరా మీకెరకరా, నువ్వు ఆ డాక్టరమ్మో మేము అన్నారు. అనేసరికల్లా నేను కాసేపు వచ్చి ఇక్కడికి వచ్చిన, 3 ఇంకా ఎక్కువైనాయి సార్. ఎక్కువైనాక ఇక నా కోడలు నేను ఉంచి నేను తీసుకొని పోతా, ఇంత ఇబ్బంది పడుతుంది, చోటలు వస్తున్నాయి, అత్తమ్మ నేను చచ్చిపోతా, నన్ను తీసుకోపో బయటకు అన్నది. మాది గుర్రంపూడి తండ, మా వైఫ్ ప్రెగ్నెంట్. డెలివరీ కానీ ఫోన్ చేసినాం అంబులెన్స్కి, వచ్చింది అంబులెన్స్, వచ్చింది ఉదయం పూట. వచ్చిన 6:30 అయింది, అడ్మిట్ అయినా నొప్పులు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. 10 దాకా కూడా నొప్పులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏమో డెలివరీ చేయమంటే చేయట్లేదు, ఇంకా రావాలి నొప్పులు, ఇంకా రావాలి నొప్పులు అని నర్సులు ఆపుతా ఉన్నారు. డాక్టర్ ఎవరు చూడలేదు మా వైఫ్ని, ఇంకా రావాలి. ఇక్కడ సాయంత్రం 5 అయింది, అయినా చూసుకోలేదు. నేను లాస్ట్కు నేను మొత్తుకున్నా, 10 నేను మొత్తుకున్నా, ఏందమ్మా చేస్తా. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సులు డాక్టర్ల అవతారం ఎత్తి గర్భిణీపై ప్రయోగం చేశారు. మతంపల్లి మండలం గుర్రంబోడు తాండాకు చెందిన రేణుక పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. దీంతో సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారం ఎత్తారు. పోతే ఒక ప్రాణం లేదంటే తమకు డాక్టర్లు సర్టిఫికెట్ వస్తున్నారనుకున్నారేమో కానీ గర్భిణీపై ప్రయోగం చేసేశారు. నార్మల్ డెలివరీ చేసే క్రమంలో శిశువు అడ్డం తిరిగింది. కాలుతో కడుపు తొక్కి నర్సులు శిశువును బయటకు తీశారు. శిశువు పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిశువు మరణించింది. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హుజూర్నగర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే అక్కడ ఆసుపత్రిలో నర్సులే డాక్టర్ల అవతారం ఎత్తడంతో వారి నిర్లక్ష్యానికి ఆ శిశువు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందినటువంటి రేణుక ఈ రోజు ఉదయం పిట్టి నొప్పులతో రావడంతో ఆసుపత్రికి చేరుకుంది. దాంతో సమయానికి ఎవరు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం చేసేందుకు కూడా కొంత ఇటు సిబ్బంది అయితే వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆమెకు పురిటి నొప్పులు వస్తుండటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బంధువులు సిజరింగ్ చేయాలనుకుంటూ కూడా వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఆమెని ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లాను. అదేవిధంగా అంటే నార్మల్ డెలివరీ చేయించేందుకు కూడా ప్రయత్నం చేశారు. దీంతో శిశువు బయటికి రాకపోవడంతో నర్సులు ఇద్దరు కూడా కడుపుపై కాళ్ళతో తొక్కినట్టు కూడా ఆమె బాధితురాలైతే ఆరోపిస్తుంది. తీరా శిశువు బయటకు వచ్చాక కూడా ఆ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిశువు మృతి చెందడంతో అక్కడ ఆగ్రహించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులు వచ్చి కూడా అక్కడ వైద్యులను నిలదీయడం జరిగింది. దీంతో అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులు అక్కడ నుంచి పారిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కడ హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై కూడా వైద్య శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు ఈ ఘటనకు సంబంధించి అక్కడ డ్యూటీలో విధుల్లో ఎవరున్నారో అనే కోణంలో అయితే దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా కాలంగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఎక్కువగా ఈ సీజరీ ఇట్లాంటి ఆపరేషన్లు చేసేటువంటి క్రమంలో అక్కడ సిబ్బంది కొరత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి క్రమంలో కూడా చాలా మంది హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తండాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేటువంటి స్తోమత లేక ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సిబ్బంది కొరత ఉండడం, అక్కడ డాక్టర్లు లేకపోవడంతో కూడా అక్కడ నర్సులు అయితే డాక్టర్లు అవతారం ఎత్తున్నట్టు కూడా
తెలుస్తా ఉంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అక్కడ వైద్య శాఖ అధికారులు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేనివంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ నర్సులే డాక్టర్ల అవసరం ఎత్తడంపై కూడా ఇటు స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఘటనకు పాల్పడినటువంటి అంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలనే డిమాండ్ అయితే బాధితులు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై వైద్య శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టారు సౌజన్య.